హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ ఈరోజు మనం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చూస్తున్నామండి కన్సర్న్ మినిస్టర్ గారు అనేటువంటి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ఈ డిఎస్సి నోటిఫికేషన్ని విడుదల చేశారండి ఈ డిఎస్సి నోటిఫికేషన్లోని ముఖ్య అంశాలు ఒకసారి చూద్దామండి ఈ నెల పన్నెండవ తారీఖున ఈ నెల పన్నెండవ తారీఖు నుంచి అప్లికేషన్ ప్రాసెస్ స్టేజ్ అయితే స్టార్ట్ అయిందండి అప్లికేషన్ మనం ఆన్లైన్ చేసుకోవచ్చు అలాగే ఇరవై ఒకటవ తారీఖుకి ఇరవై ఒకటో తారీఖుకి వచ్చేసరికి ఫీజు ఫీజు లాస్ట్ డేట్ అండి ఫీజు కడతానికి ఇక చివరి తేదీ వచ్చేసరికి అప్లికేషన్ ఇరవై రెండవ తారీఖుకి సబ్మిట్ చేసుకోవచ్చు అంటే ఈ నెల ఫిబ్రవరి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖుకి ఇక అప్లికేషను లాస్ట్ డేట్ అనమాట ఫీజు అయితే ఇరవై ఒకటో తారీఖులోపు కట్టేసుకోవచ్చు ఇక అప్లికేషను మనం ఆన్లైన్ చేసుకునే రోజు వచ్చేసరికి పన్నెండో తారీఖు నుంచి ఆన్లైన్ చేసుకోవచ్చు అండి ఇవి మనం చూస్తున్నటువంటి ముఖ్యమైన డేట్సు ఇక ఎగ్జామినేషన్ కనుక చూస్తే మొట్టమొదటిసారిగా సిబిటీ రూపంలో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే నిర్వహిస్తున్నారు ఇది రెండు సెషన్లో జరిగిద్దండి రెండు సెషన్లో జరిగింది అంటే మార్నింగ్ ఈవినింగ్ జరుగుతాయి రెండు సెషన్లో జరిగింది అలాగే ఎప్పటి నుంచి అంటే మార్చి మార్చి పదిహేనో తారీఖు నుంచి మార్చి పదిహేనో తారీఖు నుంచి ముప్పయో తారీఖు వరకు ముప్పయో తారీఖు వరకు ఈ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ అనేవి రెండు సెషన్లు జరుగుతాయి మార్నింగ్ ఈవినింగ్ జరుగుతాయి అనమాట ఇవి ముఖ్య అంశాలండి ఇక రిజల్ట్స్ అనేది ఇప్పటికే మీకు తెలిసిపోవండి రిజల్ట్స్ అనేవి ఏప్రిల్ ఏడో తారీఖున ఏప్రిల్ ఏడో తారీఖున ప్రకటించడానికి షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారండి ఇక ముఖ్యంగా గనక చూసినట్టయితే ఎప్పటినుంచో ఏజ్ అనేది ఇక్కడ ఓసీ అభ్యర్థులకి ఏజ్ అనేది ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండి ఫార్టీ ఫోర్ ఇయర్స్ అదే ఏపీపిఎస్సికి వచ్చేసరికి ఫార్టీ టూనే కానీ డిఎస్సికి అయితే ఫార్టీ ఫోర్ ఉందని ఎప్పటినుంచో మనకు తెలుసు అండి ఇవి ముఖ్యమైనటువంటి అంశాలు ఒకటి ఫీజు అప్లికేషను స్టార్టింగ్ డేటు పన్నెండవ తారీఖున ఫీజు కడతానికి లాస్ట్ డేట్ ఇరవై ఒకటి అలాగే ఫీజు కట్టే అప్లికేషన్ మొత్తాన్ని సబ్మిట్ చేయడానికి ఇరవై రెండు లాస్ట్ డేటు ఇకపోతే సిబిటీ టెస్ట్ అనేది జరుగుతుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనమాట ఇది రెండు సెషన్లోనూ జరుగుతుంది ఇక మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు ఈ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి రాష్ట్ర వ్యాప్తంగా నూట ఎనభై ఐదు నూట ఎనభై ఐదు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను అయితే నిర్వహిస్తారు ఏంటండి నూట ఎనభై ఐదు పరీక్షా కేంద్రాల్లో ఈ పరీక్షను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారండి ఇవి ముఖ్యాంశాలుగా చెప్పుకోవచ్చు మళ్ళీ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే డిఎస్సికి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య ఎంతంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది చూడండి రెండు వేల రెండు వందల ఎనభై హెచ్జీటీ పోస్టులు అలాగే రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిటెంట్ పోస్టులు వీటిలో ఉన్నాయండి రెండు వేల రెండు వందల ఎనభై హెచ్జీటీ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది స్కూల్ అసిటెంట్ పోస్టులు అయితే ఉన్నట్టుగా ఇక్కడ తెలియజేయడం జరిగింది ఇక ఎగ్జామ్ సంబంధించిన సిబిటి బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి దీనికి సంబంధించిన సిబిటీ బేస్డ్ ఎగ్జామ్ అనేది మన జైదవ్ అకాడమీలో మీకోసమైతే అందుబాటులో ఉందండి కాబట్టి హ్యాపీగా జాయిన్ అవ్వచ్చు మీరు చేయాల్సిందల్లా జైదవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి జైదవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి ఎక్కడ చేయాలండి ప్లేస్టోర్లోకి వెళ్ళి ప్లే స్టోర్లో జైదవ్ అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి కేవలం ఇక్కడైతే వన్ నైంటీ నైన్కే వన్ నైంటీ నైన్కే మీకు సిబిటీ టెస్టులు అనేవి అందుబాటులో ఉన్నవి వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ టాప్ టెన్ మోడల్ పేపర్స్ అయితే సిబిటి రూపంలో మీకు అందుబాటులో వన్ నైంటీ నైన్కే ఉంది అదే బుక్ కావాలనుకుంటే మీకు వచ్చేసరికి ఇక్కడ టూ డబల్ నైన్కి అందుబాటులో ఉందండి హ్యాపీగా మీరైతే ప్రిపేర్ అవ్వండి అలాగే ఈ ఎగ్జామ్స్ అనేవి చాలా ఫాస్ట్గా నిర్వహించడానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు చేస్తుందండి కాబట్టి ఇక్కడ షెడ్యూల్ కూడా ఇచ్చారు కాబట్టి మనం ఏప్రిల్ సెవెన్కే రిజల్ట్ వచ్చేస్తుంది అండి ఏప్రిల్ సెవెన్కే రిజల్ట్ వచ్చింది మార్చి పదిహేను నుంచి ముప్పై వరకు రెండు సెషన్లో జరిగిందండి ఎగ్జాము రెండు సెషన్లో జరిగింది కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ మీకైతే మన జైదావ్ అకాడమీలో సిబిటీ మోడల్లోనే సిబిటీ మోడల్లోనే మీకైతే ఎగ్జామ్ నిర్వహిస్తామండి ఎస్జిటికి సిబిటీ సిబిటీ మోడల్లో సీబీటీ మోడల్లో ఎస్జిటి ఎగ్జామ్ నిర్వహిస్తాం కేవలం వన్ నైంటీ నైన్ రూపీస్కే వన్ నైంటీ నైన్ రూపీస్కే పది టెస్ట్ సిరీస్లు మీకు అందుబాటులో ఉన్నాయి హ్యాపీగా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు మంచిగా ప్రిపేర్ అయ్యి ఉద్యోగాన్ని సాధిస్తారని మిమ్మల్ని మనసారా దీవిస్తూ మీ యొక్క జైదవ్ అకాడమీ అండి థ్యాంక్ యూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి